హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అనంతపురం జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సూటిగా మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి గుంతకల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వై వెంకట్రామిరెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 48,532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 252,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గుంతకల్ నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించి వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.